ఒకసారి ఒకతను చెప్పాడు, నాకు ఒక ఈక్వేషన్ అనేది ఈక్వేషన్లా కనిపించదు, దేవుడు నాకు చెప్పిన సెంటెన్స్లా కనిపిస్తుంది అని. అతనే ది గ్రేట్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్. మనందరం ఎంతోమంది ఫారిన్ సైంటిస్టుల గురించి తెలుసుకుంటాం, కానీ వాళ్ళకన్నా పెద్ద జీనియస్ మన శ్రీనివాస రామానుజం అని ఎంతమందికి తెలుసు? మిగతా వాళ్ళు ఒక ఫార్ములాని కనిపెట్టడానికి కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటే, రామానుజన్ మాత్రం ఒక్క నైట్లో కనిపెట్టేవాడు. అతను అప్పట్లో కనిపెట్టిన ఫార్ములాలు కొంతమందికి అర్థం కాలేదు, ఆ ఫార్ములకి ఉన్న అప్లికేషన్స్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. రామానుజన్ మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప ఇండియన్ మ్యాథమెటిషియన్. అతని ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీయే ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. రామానుజన్ మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో 1887లో మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఈరోడ్ అనే ఊరిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. అప్పట్లో స్టేట్స్ ఉండేవి కాదు, ప్రెసిడెన్సీస్ మాత్రమే ఉండేవి. కర్ణాటక అండ్ తెలంగాణ మాత్రం కింగ్డమ్ ఆఫ్ మైసూర్ అండ్ కింగ్డమ్ ఆఫ్ హైదరాబాద్ కింద ఉండేవి. ప్రస్తుతం ఈరోడ్ అనే ఊరు తమిళనాడు స్టేట్ లో ఉంది. వాళ్ళది కొంచెం పేద కుటుంబం. తను 5th class వరకు నార్మల్ స్టూడెంట్ లానే ఉన్నాడు. వన్స్ 6th class కు రాగానే అతనిలో ఉన్న ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ బయటపడ్డాయి. తను చదువుతుంది 6th class అయినా 9th and 10th class ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేవాడు. ఆ టెక్స్ట్ బుక్స్ కూడా అయిపోయాక లైబ్రరీలో అడ్వాన్స్డ్ ట్రిగ్నామెట్రీ టెక్స్ట్ బుక్ తీసుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు. ఆ బుక్ కూడా చదవడం అయిపోగానే తన సొంతంగా థీరమ్స్ ని కనిపెట్టడం మొదలుపెట్టాడు. అప్పట్లో పేపర్ చాలా తక్కువగా ఉండేది అండ్ కాస్ట్లీ కూడా. సో తనకొచ్చిన ఐడియాస్ అన్ని నేల మీద, బండల మీద, గోడల మీద, ఇసుక మీద రాసేవాడు. అతను నిద్రపోయేటప్పుడు కూడా డ్రీమ్స్ లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ నే సాల్వ్ చేసేవాడు. స్కూల్ టీచర్స్ స్కూల్ టైం టేబుల్ ని రామానుజన్ చేత సెట్ చేయించేవాళ్ళు. ఏ టీచర్ కి ఏ సెక్షన్ అలాట్ చేయాలన్నది కూడా రామానుజన్ చేతే చేయించేవాళ్ళు. ఎందుకంటే టీచర్స్ కి ఇదంతా చేయడానికి వారం టైం పడితే రామానుజన్ మాత్రం 10 నిమిషాల్లో చేసేవాడు. మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి 3 hours డ్యూరేషన్ ఇస్తే తను గంటలోనే ఎగ్జామ్ రాసి పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయేవాడు. 10th class అవ్వగానే వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ తనకి ఎన్నో అవార్డ్స్ ఇచ్చింది. ఎగ్జామ్ 100 marks కి అయితే వాళ్ళ స్కూల్ టీచర్స్ అతని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టెప్స్ చూసి 2 marks వేసేవాళ్ళు. అతను స్కూల్ కరెక్ట్ గానే కంప్లీట్ చేసినా డిగ్రీ మాత్రం సంపాదించలేకపోయాడు. ఎందుకంటే అతను మొత్తం మ్యాథ్స్ మీదే ఫోకస్ చేయడం వల్ల వేరే సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యేవాడు. అందువల్ల అతనికి డిగ్రీ రాలేదు. సో ఎంత ఇంటెలిజెంట్ అయినా అప్పట్లో డిగ్రీ లేకపోతే జాబ్ ఇచ్చేవాళ్ళు కాదు. సో తనకి ఎవరూ జాబ్ ఇవ్వలేదు. జాబ్ కోసం రోజు ఆఫీసెస్ చుట్టూ తిరిగేవాడు. కానీ ప్రతి ఒక్కరూ అతన్ని ఫస్ట్ డిగ్రీ ఉందా అని అడిగేవాళ్ళు. చివరికి తనకి ఉన్న ఎక్సెప్షనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూసి ఒక అతను మద్రాస్ పోర్ట్లో నెలకి 30 రూపాయల శాలరీతో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా జాబ్ ఇచ్చాడు. రామానుజన్ తనకి ఇచ్చిన వర్క్ని త్వరగా కంప్లీట్ చేసి మిగతా టైంని మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద పెట్టేవాడు. జర్నల్స్ కూడా రాసేవాడు. తనకి ఉన్న ఇంటెలిజెన్స్ చూసి మద్రాస్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్ అతన్ని బ్రిటిష్ మ్యాథమెటిషియన్స్ కి పరిచయం చేశారు. రామానుజన్ పబ్లిష్ చేసిన ఫార్ములాలు చూసి వారు ఆశ్చర్యపోయారు. ఇంగ్లాండ్ వెళ్ళమని అతనికి సలహా ఇచ్చారు. సో రామానుజన్ ఇంగ్లాండ్ లో ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్ కి తన వర్క్ శాంపిల్స్ ని పెట్టి లెటర్స్ రాశాడు. వాటికి ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. కానీ హార్డీ అనే ఒక మ్యాథమెటిషియన్ మాత్రం రామానుజన్ పంపించిన శాంపిల్స్ ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ శాంపిల్ పేజెస్ లో ఉన్న ఫార్ములాలు చూసి హార్డీ చాలా ఎక్సైట్ అయ్యాడు. రామానుజన్ ని ఎలాగైనా చూడాలనుకున్నాడు. తను పనిచేసే ట్రినిటీ కాలేజ్కి రమ్మని రామానుజన్ ని ఇన్వైట్ చేశాడు. ఇంగ్లాండ్కి రావడానికి అవసరమైన ఎక్స్పెన్సెస్ ట్రినిటీ కాలేజే పెట్టుకుంటుందని చెప్పాడు. ఇంగ్లాండ్ వెళ్లాలని రామానుజన్ వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు ఆమె కోప్పడింది. మనం బ్రాహ్మణులం, మనం గాని సముద్రాలు దాటితే అది మన క్యాస్ట్కే సిగ్గుచేటు. మన కుటుంబాన్ని అందరూ వేరు చేస్తారు. సమాజంలో మనం తల ఎత్తుకోలేం. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళకూడదు అని వాళ్ళ అమ్మ చెప్పింది. కానీ రామానుజన్ తన అమ్మగారి మాట వినలేదు. కావలసిన లగేజ్ మొత్తం సర్దుకొని షిప్లో ఇంగ్లాండ్కి వెళ్ళాడు.
ఫస్ట్ డే ట్రినిటీ కాలేజ్ లోపలికి వెళ్తాడు. అక్కడ లిటిల్ వుడ్ అనే మ్యాథమెటిషియన్ రామానుజన్ని రిసీవ్ చేసుకుని ఆ కాలేజీలో ఉన్న యాపిల్ చెట్టును చూపిస్తూ ఈ చెట్టు కిందే న్యూటన్ గ్రావిటీని కనిపెట్టిందని చెప్తాడు. అది విని రామానుజన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనందరికీ ఒక విషయం తెలియదు, గ్రావిటీ గురించి చిన్నప్పుడు మనందరికీ చెప్పిన స్టోరీ ఏంటంటే, న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు తన తల మీద ఒక యాపిల్ పడింది. దాన్ని చూసి న్యూటన్ యాపిల్ కిందే ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు అని ఆలోచించడం వల్ల గ్రావిటీని కనిపెట్టాడు అని చెప్తారు. అసలు ఈ స్టోరీ నిజమేనా అని కొంతమందికి డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది రియల్ స్టోరీనే, కానీ యాపిల్ తన తల మీద పడలేదు, కొంచెం దూరంలో పడుతుంది. వినే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించడం కోసం యాపిల్ తన తల మీద పడిందని చెప్తారు. ఆ యాపిల్ ట్రీ ట్రినిటీ కాలేజీలోనే ఉంది. న్యూటన్ గ్రావిటీ కనిపెట్టక ముందు గ్రహాలు ఆర్బిట్స్లో ఎలా తిరుగుతాయనేది ఎవరికీ తెలియదు. సన్లో ఉండే గ్రావిటీ వల్లే ప్లానెట్స్ ఆర్బిట్స్లో తిరుగుతున్నాయని, ఎర్త్లో ఉన్న గ్రావిటీ వల్లే మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుందని న్యూటన్ చెప్పడం వల్లే రీజన్ ఏంటో అందరికీ తెలిసింది. ఫస్ట్ రామానుజన్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జ్ సిటీలోని ట్రినిటీ కాలేజీలో మిస్టర్ హార్డీ, మిస్టర్ రామానుజన్ ఇద్దరూ కలుసుకుంటారు. రామానుజన్ తను రాసిన ఫార్ములా బుక్ని హార్డీకి ఇస్తాడు. అప్పుడు హార్డీ ఆ బుక్లో ఉన్న పేజెస్ని తిప్పుతూ, నాకు ఈ బుక్ని చదవాలంటే ఒక లైఫ్ టైం పడుతుంది అని అంటాడు. అప్పుడు రామానుజన్, ఒక లైఫ్ టైం కాదు సార్, మేబీ రెండు, ఇదిగోండి నేను రాసిన సెకండ్ బుక్ అని చెప్పి రామానుజన్ హార్డీకి తన సెకండ్ బుక్ని ఇస్తాడు. అప్పుడు హార్డీ ఆ బుక్స్ని చూసి షాక్ అవుతాడు. రామానుజన్ ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఫార్ములా ఇచ్చేవాడు, కానీ హార్డీ మాత్రం తనకి ప్రూఫ్స్ కూడా ఇవ్వమని అడిగేవాడు. అప్పుడు రామానుజన్, ప్రూవ్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది, నేను ఇచ్చిన ఫార్ములాస్ 100% కరెక్ట్, తప్పైతే అప్పుడు నన్ను అడగండి అని అనేవాడు. రామానుజన్ని హార్డీ నమ్మేవాడు. కానీ పేపర్స్ పబ్లిష్ చేయాలంటే ఫార్ములా ఉంటే సరిపోదు, దానికి ప్రూఫ్ కూడా ఉండాలి. అందుకే హార్డీ రామానుజన్తో, కనిపెట్టిన ఫార్ములాలు చాలు, ముందు వాటికి ప్రూఫ్స్ రాయి, ఆ తర్వాత కొత్త ఫార్ములాలు కనిపెట్టు అని చెప్పేవాడు. కానీ రామానుజన్ మాత్రం ప్రతిరోజు కొత్త కొత్త ఫార్ములాలని కనిపెట్టేవాడు. అవన్నీ ఒక నోట్బుక్లో రాసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు రామానుజన్ సడన్గా హార్డీ దగ్గరికి వెళ్ళి, నేను కొత్త సిరీస్ని కనిపెట్టాను అని అన్నాడు. ఏంటది అని హార్డీ అడిగాడు. పార్టిషన్స్ అని రామానుజన్ చెప్పాడు. యాక్చువల్లీ హార్డీ పార్టిషన్స్ కాన్సెప్ట్ మీద చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నాడు, కానీ ఫార్ములా మాత్రం క్రాక్ చేయలేకపోయాడు. కానీ రామానుజన్ మాత్రం ఒక్క నైట్లో ఫార్ములా కనిపెట్టేశాడు. అసలు పార్టిషన్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. చాలా సింపుల్, P(4)=5, అంటే 4 అనే నెంబర్ని 5 విధాలుగా విడదీయగలం. 3+1, 2+1+1, 1+1+1+1, 2+2 అండ్ 4. సో 4 అనే నెంబర్ని ఈ విధంగా 5 విధాలుగా రాయగలము. దీన్నే పార్టిషన్స్ అని అంటారు. ఇందులో ఏముంది, సింపులే కదా అని మీకు అనిపించవచ్చు, కానీ P(100) ఎంతో చెప్పగలరా? 2,4,226. అంటే 100 అనే నెంబర్ని 2,04,226 విధాలుగా రాయవచ్చు. రామానుజన్ ఫార్ములా కనిపెట్టక ముందు P(100) కనుక్కోవాలంటే మ్యాథమెటిషియన్స్ కి కొన్ని వారాలు పట్టేది. కానీ రామానుజన్ కనిపెట్టిన ఫార్ములా వల్ల నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ కనిపెట్టడం చాలా ఈజీ అయ్యింది. ఆ ఫార్ములానే P(n=1/4n√3)e(π(√2n/3). ఈ ఫార్ములాలో n లో మీకు కావాల్సిన నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ నెంబర్కి ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకరోజు రామానుజన్ క్లాసులో ఉన్నప్పుడు ప్రొఫెసర్ ఒక థీరంని బోర్డు మీద రాస్తుంటాడు. అందరూ దాన్ని నోట్బుక్లో రాసుకుంటుంటారు, కానీ రామానుజన్ మాత్రం బోర్డు వైపు చూస్తుంటాడు. అప్పుడు ప్రొఫెసర్, ఏంటి నువ్వు రాసుకోవా అని అడుగుతాడు. అప్పుడు రామానుజన్, నాకు ఆల్రెడీ ఈ తీరం తెలుసు అని అంటాడు. అప్పుడు ప్రొఫెసర్, అయితే వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంటో బోర్డు మీద రాయి అని అడుగుతాడు. అప్పుడు రామానుజన్ బోర్డు మీద డైరెక్ట్గా ఆ తీరం నుండి వచ్చే ఫార్ములా వేసేస్తాడు. దాన్ని చూసి ప్రొఫెసర్ ఆశ్చర్యపోతాడు. క్లాస్ అయిపోగానే అందరూ క్లాస్ నుండి వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రొఫెసర్ రామానుజన్ మాత్రం ఆపి, ఇంకోసారి నా క్లాసులో ఇలాంటి స్టంట్లు చేస్తే క్లాసులో నుండి బయటికి గెంటేస్తా అని అంటాడు. అప్పుడు రామానుజన్ చాలా బాధపడతాడు. అప్పటికి తన వయస్సు ఇంకా 27 సంవత్సరాలు మాత్రమే.
అంత పెద్దవాళ్ళని ఎదిరించలేకపోయేవాడు. అప్పుడు అతను ఇలాంటి ప్రొఫెసర్స్ ముందు ఇక నుండి ఏమీ తెలియనట్టే ఉండాలి అని అనుకున్నాడు. ఒకరోజు హార్డీ నీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అని రామానుజన్ని అడిగాడు. అప్పుడు రామానుజన్ దానికి ఏం ఆన్సర్ చెబుతాడో తెలుసా, నేను పడుకున్నప్పుడు కలలో ఆ ఫార్ములాస్ని దేవుడు నా ముందు పెడతాడు, అవే నేను మీకు చెప్తాను. అందుకే కొన్నిటికి జస్ట్ ఫార్ములాస్ మాత్రమే చెప్పగలను తప్ప ప్రూఫ్స్ చూపించలేనని రామానుజన్ చెప్పాడు. ఒకరోజు రామానుజన్ తనకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు హార్డీ అతన్ని చూడడానికి వెళ్ళాడు. రామానుజన్ని హాస్పిటల్లో చూశాక హార్డీ అతనితో ఇలా అన్నాడు, సారీ లేట్గా వచ్చినందుకు, ఆ క్యాబ్ డ్రైవర్ నన్ను చాలా లేట్గా తీసుకొచ్చాడు, వాడి క్యాబ్ నెంబర్ బట్టే అర్థమవుతుంది వాడు ఎప్పుడు అంతే అని. అప్పుడు రామానుజన్ అవునా, క్యాబ్ నెంబర్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు హార్డీ అది చాలా డల్ నంబర్, 1729 అని అంటాడు. అప్పుడు రామానుజన్ దాన్ని డల్ నంబర్ అంటావేంటి, అది చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ ఎక్స్ప్రెసిబుల్ యాజ్ ది సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్. అంటే 1729 అనే నెంబర్ని 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అని ఒక విధంగా ఎక్స్ప్రెస్ చేయగలం, లేదా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అని ఇంకొక విధంగా ఎక్స్ప్రెస్ చేయగలం. సో టోటల్గా 2 డిఫరెంట్ వేస్లో ఒక నెంబర్ని సమ్ ఆఫ్ 2 క్యూబ్స్గా ఎక్స్ప్రెస్ చేయగలిగాం. ఇలా ఎక్స్ప్రెస్ చేయడంలో ఇదే స్మాలెస్ట్ నెంబర్. అందుకే 1729 నెంబర్కి హార్డీ రామానుజన్ నెంబర్ అనే పేరు పెట్టారు. రామానుజన్ చెప్పిన ఈ చిన్న స్టేట్మెంట్ని ఒక నెంబర్ సిరీస్గా మార్చారు. దానికి టాక్సీ క్యాబ్ నెంబర్ సిరీస్ అనే పేరు పెట్టారు. ఈ సిరీస్లో 1729 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 8753939. దీన్ని బట్టి మనకి ఒకటి అర్థమవుతుంది, రామానుజన్ దేన్నైనా ఒక నెంబర్గానే చూసేవాడు, తనకి ప్రతి ఒక్కటి ఒక ఇంపార్టెంట్ నెంబర్లానే కనిపిస్తుంది. రామానుజన్కి ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి ఉందని ఇంగ్లాండ్లో బయటపడింది. కానీ ఆ వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండడం వల్ల ఏం చేయలేకపోయారు. తన చివరి క్షణాల్లో ఇండియాలోని జీవితాన్ని గడిపాడు. చివరికి ఆరోగ్యం బాగోలేక 32 ఏళ్ల వయసులోనే అతను చనిపోయాడు. అతని ఉండే ఇల్లుని మ్యూజియంగా మార్చారు. అతను గాని ఇంకా బ్రతికి ఉండుంటే ఎన్నో మిరాకిల్స్ని కనిపెట్టేవాడు. తన లైఫ్లో చివరి రోజుల్లో అతను రాసిన బుక్ 1976లో దొరికింది. అందులో ఎన్నో అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఫార్ములాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫార్ములాలని బ్లాక్ హోల్స్ని స్టడీ చేయడానికి ఎంతోమంది సైంటిస్టులు ఉపయోగిస్తున్నారు. ఆ సైంటిస్టులలో స్టీఫెన్ హాకింగ్ గారు కూడా ఒకరు. రామానుజన్ గారి లైఫ్ స్టోరీ మీద హాలీవుడ్ మూవీస్ కూడా తీశారు. సో ఫ్రెండ్స్, ఇదే రామానుజన్ గారి లైఫ్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. థ్యాంక్ యూ.